హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీక్వెల్ సినిమాలు దాదాపు రెండో భాగంతోనే పూర్తవుతాయి. మూడోది ఇంతవాటికి తెలుగులో అలాంటి ప్రయత్నమే జరగలేదు, ఏవో ఒకటి రెండు సినిమాలు తప్ప. తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మాత్రం పుష్పకి మూడో సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన ఫాజిల్ ఫజిల్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. పుష్ప సినిమా రెండో పార్ట్తో ఆగేది కాదని మూడో పార్ట్ కూడా ఉందని కుండబద్దలు కొట్టాడు. ఫాజ్ మాట్లాడుతూ, పుష్ప కథను సుకుమార్ నాకు మొదట్లో చెప్పినప్పుడు ఒక పాటలోనే ఈ సినిమాని కంప్లీట్ చేయాలని అనుకున్నారు, కానీ పోలీస్ స్టేషన్ సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత ఈ సినిమా రెండు భాగాలుగా మారింది. అందులో నా పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. ఇంకా రీసెంట్గా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు మూడో భాగానికి కూడా సిద్ధంగా ఉండు అని సుకుమార్ నాతో చెప్పాడు. మూడో భాగానికి కావాల్సిన మెటీరియల్ కూడా తన వద్ద ఉందని సుకుమార్ అన్నారు అని చెప్పుకొచ్చాడు. ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అసలు పుష్ప 2 కోసమే సినీ ప్రియులు ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. పుష్ప 1 భారీ విజయం సాధించడంతో రెండో భాగం కోసం ఎప్పుడు వస్తుందా అని వెయ్యికలతో వెయిట్ చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు పుష్ప 3 అనే వార్త కూడా ఉండటంతో సినీ ప్రియుల ఆసక్తి పెరిగింది. ఈ మధ్య సీక్వెల్స్ మల్టీవర్స్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో సుకుమార్ ఇలా మూడో భాగాన్ని శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో తనకు తెలుగు డైలాగు నేర్చుకునేందుకు బన్నీ సహా సుకుమార్ చాలా సపోర్ట్ చేస్తున్నారని, తనకు సమయం కూడా ఎక్కువగా ఉంచుతున్నారని పేర్కొన్నాడు. పుష్ప షూటింగ్ సమయంలో తను చాలా కంఫర్టబుల్గానే ఉన్నానని ఫహద్ వెల్లడించాడు. నా వైపు పుష్ప 2 సినిమాలో బాలీవుడ్ విలక్షణ నటు మనోజ్ బాజ్పేయి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.